ప్రధాని ప్రచార ఖర్చు రోజుకు 2 కోట్ల పైనే ప్రజలు మాకు అధికారం అప్పగించారు కాబట్టి మా ఇష్టం వచ్చింది చేస్తాం అన్నట్టుగా ఉంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరు ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వము 2014 లో అధికారంలోకి వచ్చింది ఆ ప్రభుత్వం ఏర్పడిన ఈ 8.5 ఏళ్లలో అంటే 2014 నుంచి 2022 వరకు కేవలం ప్రధానమంత్రి ప్రచారం కోసమే 6491 కోట్ల 56 లక్షల రూపాయలు ఖర్చు చేసింది వీటిలో ఎలక్ట్రానిక్ మీడియాకు 3260 కోట్ల 79 లక్షలు ప్రింట్ మీడియాకు 3230 కోట్ల 77 లక్షలు ఇక ఏ సంవత్సరంలో ఎంత ఖర్చు పెట్టారంటే 2017-18 లో 1220 కోట్ల 89 లక్షలు 2018-19 లో 1106 కోట్ల 88 లక్షలు 2019-20 లో 627 కోట్ల 67 లక్షలు 2020-21 లో 349 కోట్ల 9 లక్షలు 2021-22 లో 264 కోట్ల 78 లక్షలు 2022-23 లో 154 కోట్ల 7 లక్షలు ఇందులో అవుట్ డోర్ మీడియా ఇతరత్ర ఖర్చులు కల్పలేదు ఇవేవో కాకిలెక్కలు కావు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లోక్‌సభలో వెల్లడించిన లెక్కలు సిపిఐ పార్లమెంట్ సభ్యుడు ఎం సెల్వరాజ్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ సమాధానం ఇచ్చారు ఇప్పటివరకు మనము 2017 నుంచి 23 వరకు మాత్రమే చూశాం ఇక 2014 నుంచి ఎంత ఖర్చు చేశారో ఇప్పుడు చూద్దాం ముంబైకి చెందిన ఆర్టీ యాక్టివిస్ట్ అనిల్ గల్గాని ఇదే అంశంపై సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖలో దరఖాస్తు చేశారు దీనికి ఆ మంత్రిత్వ శాఖలోని బ్యూరో ఆఫ్ అవుట్ రీచ్ కమ్యూనికేషన్ ఇచ్చిన వివరాల ప్రకారం 2014-15 లో ప్రింట్ మీడియాకు 424 కోట్ల 85 లక్షలు ఎలక్ట్రానిక్ మీడియాకు 448 కోట్ల 97 లక్షలు అవుట్డోర్ మీడియాకు 79 కోట్ల 72 లక్షలు ఆ సంవత్సరం మొత్తం ప్రచారం ఖర్చు 953 కోట్ల 54 లక్షలు అదేవిధంగా 2015-16 లో ప్రింట్ మీడియాకు 510 కోట్ల 69 లక్షలు ఎలక్ట్రానిక్ మీడియాకు 541 కోట్ల 99 లక్షలు అవుట్డోర్ మీడియాకు 118 కోట్ల 43 లక్షలు మొత్తం 1171 కోట్ల 11 లక్షలు 2016-17 చూస్తే ప్రింట్ మీడియాకు 463 కోట్ల 38 లక్షలు ఎలక్ట్రానిక్ మీడియాకు 613 కోట్ల 78 లక్షలు అవుట్డోర్ మీడియాకు 185 కోట్ల 99 లక్షలు ఆ ఏడాది మొత్తం ఖర్చు 1263 కోట్ల 15 లక్షలు ఓవరాల్ గా ఈ 8 ఏళ్ల పాలనలో కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచారానికి చేసిన ఖర్చు 6491 కోట్ల 56 లక్షలు జితిన్ దేశాయ్ అనే మరో ఆర్టీఐ కార్యకర్త 2020 లో ప్రధానమంత్రి రోజువారీ ప్రచార ఖర్చు వివరాల గురించి దరఖాస్తు చేసుకున్నారు దీనికి బ్యూరో ఆఫ్ అవుట్ రీచ్ అండ్ కమ్యూనికేషన్స్ భాగం వాళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారం 2019-20 లో ప్రధానమంత్రి అడ్వర్టైజ్మెంట్ మీద చేసిన ఖర్చు రోజుకు 1.95 లక్షలు అంటే దాదాపు 2 కోట్లు ఇవి ఏ విధంగా అంటే 295 కోట్ల 5 లక్షలు ప్రింట్ మీడియాకు 317 కోట్ల 5 లక్షలు ఎలక్ట్రానిక్ మీడియాకు 101 కోట్ల 10 లక్షలు అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఖర్చు చేశారు అయితే ఫారిన్ మీడియాలో పబ్లిసిటీ కోసం ఎంత ఖర్చు చేశారు అనేది ఇందులో చూపెట్టలేదు ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే ఈ 8 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి ప్రచారం ఖర్చు దాదాపు రోజుకు 2 కోట్లకు పైగానే ఉంది కేవలం ప్రధానమంత్రి ప్రచారం కోసమే రోజుకు 2 కోట్లకు పైగా నీళ్ళలాగా ఖర్చు పెడుతున్నారు ప్రపంచంలో ఏ దేశాధినేత ప్రచారం కోసం ఇంతగా ఖర్చు చేస్తున్న దాఖలాలు లేవు అదే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రి అడ్వర్టైజ్మెంట్ అండ్ పబ్లిసిటీ కోసం చేసిన ఖర్చు మొత్తం 2658 కోట్లు అంటే అప్పటికిప్పటికీ ఎన్ని రెట్లు ఎక్కువ చూడండి ఇదే విషయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఆర్థిక నిపుణులు మేధావులు ముక్కున వేలేసుకుంటున్నారు ప్రజాధనం వృధా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు